దానం శీలం వీర్యగుణం మనలో చెడు హ్యాబిట్స్కి దూరం అవ్వాలంటే జీవితంలో చెడు అనకూడదు వినకూడదు తలుచుకోకూడదు అనేది మనిషి నేర్చుకోవాల్సిన మొదటి విషయం. చెడు లక్షణాలని సాధన చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు. మరి అదెలా సాధ్యం అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చెడు అనకూడదు వినకూడదు తలుచుకోకూడదు ఈ విషయాలు మనం సాధిస్తే ప్రతి ఒక్కరూ ఉత్తములవుతారు. అయితే వాటిని సాధించాలంటే ప్రధానంగా 7 మార్గాల్ని అనుసరించాలి. ఈ మార్గాలు మనలో నుంచి చెడును బయటకు తీసివేస్తాయి. వాటిలో నెంబర్ 1, మనం దేన్నైతే చూస్తామో దానివల్ల మన ఆలోచనలు మర్చిపోయి వాటిలో లీనమైపోతామో మన మనస్సుకు మైలపడుతుందో అలాంటి అంశాలను చూడడం మానివేయాలి. నెంబర్ 2, మనం చూసినా విన్నా స్పర్శ పొందినా అవి మనకు కీడుని కలిగిస్తాయి అంటే వాటి పట్ల నిగ్రహం పాటించాలి. నెంబర్ 3, మన జీవితానికి ముఖ్యమైనవి తిండి బట్ట నివాసం. ఇతర వస్తువులను ఎక్కువగా వినియోగించకూడదు. వాటిని కేవలం అవసరాల కోసమే కానీ విలాసం వినోదం కోసం కాదు అని తెలుసుకోవాలి. నెంబర్ 4, మన లైఫ్లో తప్పనిసరిగా అసౌకర్యాలు ఇబ్బందులు బాధలు నష్టాలు కలుగుతాయి, వాటిని మనం భరించాలి. నెంబర్ 5, మనం అతి క్రూర మృగాలకు ముళ్ళకు మురికి గుంటలకు దూరంగా ఉన్నట్లే ఎవరి వల్ల మనకు చెడు అంటుకుంటుందో వారికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. నెంబర్ 6, ఇతరులలో ఈమడని వాటిని వ్యర్థాలను శరీరం ఎలా బయటకు తోసివేస్తుందో అలాగే మనలోని కోపం మదం ఈర్ష్య ద్వేషాన్ని బయటకు తోసివేయాలి. నెంబర్ 7, ఆకురాల్చిన చెట్టు ఎలా చిగురిస్తుందో అలా మనం కూడా దానం శీలం వీర్యగుణాల్ని పెంపొందించుకోవాలి. ఈ 7 హ్యాబిట్స్ పాటిస్తూ మనం నిరంతరం జాగ్రత్తతో ఉన్నప్పుడు ఈ సాధనే మనల్ని ఉత్తమంగా నిలుపుతుంది. అప్పుడే మనం మంచినే వింటాం, మంచినే అంటాం, మంచినే కంటాం, మంచినే చూస్తాం.